లో కారు కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఘటనా స్థలికి చేరుకొని బాధితులతో పోలీసులు మాట్లాడారు. వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యం వికారాబాద్ జిల్లా నాగవరం వాగులో ఓ కారు కొట్టుకుపోతున్న దృశ్యం మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్పై రౌండప్ చేసిన ఆ దృశ్యం, కారు కొట్టుకుపోతుంది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఋతుపవనాల రాక ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వర్షాకాలం సీజను ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపుగా అక్కడక్కడ 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం వరకు కూడా గత 10 రోజుల కిందట కూడా కురిసిన సంగతి తెలిసిందే. ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో వర్షం పడింది. అప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మారిపోయాయి. ఇప్పుడు తాజాగా ఋతుపవనాల రాక ప్రారంభమైందని చెప్పవచ్చు. వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు నాగవరంలో ఓ కారు కొట్టుకుపోతున్న దృశ్యం మనకు కనబడుతుంది. అలాగే పక్క ఫోటోలోని దృశ్యం, నలుగురు యువకులు, ఆ నలుగురిని కూడా పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆ కారులో ఉన్నటువంటి ఆ నలుగురిని కూడా సురక్షితంగా రెస్క్యూ చేసి బయటకు తీసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. భారీ వర్షంతో ఒక్కసారిగా నాగవరంలోని ఆ వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఆ వాగులో ఆ నలుగురు యువకులు సాహసం చేసి ప్రవహిస్తున్నటువంటి, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులో మొండి ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఒక్కసారిగా ఆ కారు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాగులో చిక్కుకుపోయినటువంటి ఆ కారును రెస్క్యూ చేశారు. వాగులో ఉన్నటువంటి నలుగురిని కూడా సురక్షితంగా కాపాడినటువంటి ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మొత్తం మీద వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇంకా ఋతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రవేశించకముందే ఇప్పుడే పూర్తిగా వర్షాలైతే భారీగా పడుతున్న పరిస్థితి. ఇటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ఓవైపు ఆవర్తన ప్రభావం, మరోవైపు ఋతుపవనాల రాకతోడై పూర్తిగా వర్షాలైతే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ స్పాట్ని మీరు చూడొచ్చు. ఆ ప్రాంతంలో ఆ నాగవరం వాగులో వాగు కొట్టుకుపోతున్న దృశ్యాలు మీరే చూడండి. ఓ పండుగ వచ్చి మామయ్య ఆ పండుగ వచ్చి తీసుకున్నారు కదా అది. ఓ పండుగ వచ్చి మామయ్య రెడ్ ఇది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల రాక ప్రారంభం కావడంతో పాటు ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురిసినటువంటి వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని నాగవరం వాగుకు సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం. ఆ వాగులో కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్నటువంటి నలుగురిని కూడా సురక్షితంగా పోలీసులు కాపాడి ప్రమాదం నుంచి బయటపడేశారు. మొత్తం మీద వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి వానాకాలం ప్రారంభం కానుండడంతో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వాగులు వంకలు ప్రవహించే చోట వర్షాలకు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రధానంగా రైతులు, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళే రైతులు, అలాగే వాహనదారులు కూడా వాగులు ప్రవహించే చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కూడా పోలీసులు దీనికి సంబంధించి అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓ పండుగ వచ్చి మామయ్య ఉదర్శ అయితే ఉదర్శ అయితే వెనకాల